అందరికీ నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా మేష రాశి మేష లగ్నంలో పుట్టినటువంటి వారికి, ముఖ్యంగా భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు, ఉద్యోగ సమస్యలు, స్త్రీ సంబంధమైన దోషాలు గాని, సైనస్ ప్రాబ్లమ్స్, అలాగే వీరికున్నటువంటి వ్యాపార విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు, వీటన్నిటిని కూడా తొలగించుకుని మనం ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలనే అంశాన్ని తెలియజేయబోతున్నాను. జనరల్ గా భరణి నక్షత్రంలో స్త్రీలు పుట్టినా పురుషులు పుట్టినా భరణిలో పుట్టితే ధరణిని వేలుతారు అనే ఒక సామెతని మనం జ్యోతిష్ శాస్త్ర ప్రమాణంలో చూడొచ్చు. అయితే అదే విధంగానే ఉందా అంటే చాలా మటుకు లేదనే చెప్పాలి. భరణిలో పుట్టితే ధరణిని వేలడం అనేది పక్కన పెడితే కనీసం వీరికి నివసించడానికి స్థలం కూడా లేనటువంటి పరిస్థితి. ఇంతవరకు కొంతమంది అయితే బాడుగిళ్ళలోనే జీవితాన్ని 60 ఏళ్ళు 70 ఏళ్ళని గడిపేస్తున్నారు. వారికి కుటుంబంలో స్త్రీల వలన అనుకూలత లేకపోవడము, పురుషుల వలన స్త్రీలకి, స్త్రీల వలన పురుషులకు అనుకూలం లేకుండా పోవడము, స్త్రీలు అనేకమైనటువంటి అవమానాలు పొందడము, పురుషులకి వివాహమే కాకుండా పోవడము, ఆస్తిపాస్తులు గొడవల్లో ఇబ్బంది పడడము, అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయం సరిగా అభివృద్ధిలోకి రాకపోవడము, ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ లో వాళ్ళు కోల్పోవడము, రైస్ మిల్ పెట్టుకున్నా కానీ నష్టం రావడము, అలాగే ముఖ్యంగా చెప్పాలంటే వీరు ప్రొవిజన్ షాప్ పెట్టుకున్నా కానీ డెవలప్ కాలేకపోవడము, చాలా వరకు ఇబ్బందులు పాలవుతున్నారు. అలాగానే సంసార జీవితమైన బాగుందంటే బాగలేకపోవడము, ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళిపోవడము, ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఇతర దేశాలకు వెళితే వారికి వివాహమే కాకుండా పోవడము, వయసు మళ్ళినా కానీ వారికి వివాహ దోషాలు ఎంటాడము, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే వీటి అన్నిటికీ ఏదైనా పరిహార మార్గం ఏమైనా ఉందా అంటే, ఈ అశ్విని, భరణి, కృత్తిక, ఈ మూడు నక్షత్రాలు, కృత్తిక పాదం మేషం అంటారు, అందులో భరణి నక్షత్రం కూడా మేషరాశి మేష లగ్నంలోనే ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు రాశి పడినా లగ్నం పడినా వీరు సన్యాసులు, గురువులు, సిద్ధులు, గొప్ప గొప్ప మహాన్ అంటారు వాళ్ళు, మహానుభావులు. ఆ మహానుభావుల ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా పొందాలి. వీరి ఆశీర్వాదం అనేది లేకుండా వీరి జీవితంలో ఎన్నటి కూడా అభివృద్ధి పొందనే పొందరని చెప్పవచ్చు. అయితే మనకు అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? కొంతమంది అలా ఉన్నా గానీ వారి జీవ సమాధులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా మందిని మనం చూస్తుంటాం, మహాగురువులు కొంతమంది, వీరబ్రహ్మేంద్ర స్వామి కావచ్చు, షిడీ సాయిబాబా కావచ్చు, రాఘవేంద్ర స్వామి, ఇలాంటి మహానుభావులందరూ కూడాను సమాధి స్థితిలో ఉన్నారు. మామూలుగా కొంతమంది వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి వంటి వారు జీవ సమాధిని పొందితే షిడీ సాయిబాబా సమాధితోనే ప్రపంచాన్ని అంతా కూడా చూస్తున్నారు. ఇవన్నీ మనకు తెలుసు, బాబా భక్తులకి అందరికీ తెలుసుంటుంది. అయితే దీనికి మన భరణి నక్షత్రంలో ఒకరు పుట్టినప్పుడు వారికి అన్ని విధాలుగా ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వివాహ సమస్యలు కావచ్చు, సంతాన సమస్యలు కావచ్చు, వ్యాపార, ఉద్యోగ, వృత్తి, సమాజంలో అన్ని విధాలుగా డెవలప్ కావడానికి కావాల్సినటువంటి అవసరం ఏర్పడే విధంగా, ఈ సమస్యల నుండి బయటపడే విధంగా చేయాలంటే మనకు దగ్గరలో ఉన్నటువంటి పళని సంబంధమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాలి. అది కూడా శుక్రవారం పూట వెళ్ళాలి. ఆ శుక్రవారం పూట వెళ్ళి అక్కడ ఒక జీవ సమాధి ఉంది, ఆయన్ని తమిళ్లో బోయర్ సిద్ధులు అంటారు. ఆ బోయర్ సిద్ధులైనటువంటి ఆ యొక్క సమాధిని దర్శనం చేసుకుని ఆ శుక్రవారం రోజే మీకు శక్తి కొలది మల్లె పూలను తీసి అక్కడికి వస్తున్నటువంటి ముత్తైదులకు, స్త్రీలకి చాలా చక్కగా కనబడుతున్నటువంటి, ముత్తైదులు అంటే మీకు అర్థమై ఉంటుంది అనమాట, నాణ్యతగా ఉన్నటువంటి స్త్రీలకి, భర్తను కలిగినటువంటి స్త్రీలకి 5 మందికి కానీ మీరు ఆ మల్లె పూలని వారికి అవసరమైన మేరకు మీకు శక్తి కొలది అంటే వాళ్ళకి అవసరమైందంటే ఎంతైనా అడుగుతారు, అది వేరు, కాకపోతే మీ శక్తి కొలది ఆ మల్లె పూలను కానీ మీరు కానీ దానంగా చేయగలిగితే ఖచ్చితంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా కానీ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఈ పని చేయగలిగితే సుభిక్షంగా వారు వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడడం అనేది ఖాయం. ఇది ఒక చక్కటి నివారణ, దీన్ని పాటించి చూడండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. శుభం.